విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి భూముల కబ్జాలు ఇట్లాంటి వ్యవహారాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో తాజాగా తెలుగుదేశం వెలుగులోకి తీసుకొస్తుంది, వైకాపా ప్రభుత్వంలో రాడిసన్ బ్లూ బే పార్కులో వాటాలను పెద్దలు కాజేశారు. వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ ఫిల్మ్ క్లబ్ పైన వైసీపీ కనబడింది. సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి క్లబ్ వెళ్ళింది అంటూ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలి మండలం గొల్ల తిమ్మాపురంలోని ఫిల్మ్ క్లబ్లో సినీ నిర్మాత, దీని పూర్వ అధ్యక్షుడు కెఎస్ రామారావు, నిర్మాత నటుడు అశోక్ కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనలో గాడి తప్పినటువంటి విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కు పూర్వ వైభవాన్ని తెస్తామన్నారు. చంద్రబాబుతో మాట్లాడి సెంటర్కు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ తోడ్పాటు ఇచ్చింది. తొట్లకొండ మీద 15 ఎకరాలు కేటాయించి భూమి పూజ కూడా చేశాం. దీని మీద వివాదం రావడంతో 2019లో తిమ్మాపురం దగ్గర రామానాయుడు స్టూడియో సమీపంలో 5 ఎకరాలు కేటాయించాం. సీఎం హోదాలో చంద్రబాబు నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో స్థలం వెనక్కిపోయింది. వైకాపా వచ్చాక సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులు ఫిల్మ్ క్లబ్లో ప్రవేశించారు. జీవితకాల సభ్యులుగా బైలాలో నిబంధనలు మార్చేసి పత్రం చెలాయించారు. క్లబ్కు వైఎస్ఆర్ పేరు పెట్టేశారు అని గంటా ధ్వజమెత్తారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫిల్మ్ క్లబ్లోని గత ప్రభుత్వ పెద్దలు తప్పుకోవాలన్నారు. ప్రస్తుతం 1630 మంది సభ్యులుగా ఉన్న 38 కోట్ల నిధులే ఉన్నాయని దీన్ని బట్టి చూస్తే వైకాపాకి చెందిన వాళ్ళంతా ఎలాంటి సభ్యత్వం రుసుము చెల్లించకుండానే ఇందులో పాగా వేసి నిధులు దుర్వినియోగం చేసినట్టు అర్థమవుతుందన్నారు. ప్రముఖ నిర్మాత సెంటర్ పూర్వ అధ్యక్షుడు కెఎస్ రామారావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చాక అంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా మారడంతో తాను స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి వైదొలిగినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సహకారంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్మాత అయ్యి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ సాయంతో కల్చరల్ సెంటర్కి శాశ్వత భవనాలు నిర్మించుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే గంటాతో కలిసి సెంటర్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సెంటర్ లాన్లో వైఎస్ఆర్ పేరిట పెట్టినటువంటి బోర్డును గంటా సమక్షంలో పలువురు సభ్యులు, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు తొలగించారు. సెంటర్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.